ವೀರಭದ್ರ ವಿಜಯ ರಚನಾ ಧುರೀನಾ ಶೃಂಗಾರ ಭೋಗಿನಿ ದಂಡಕ ಪ್ರವೀಣಾ ಹೃದ್ಯ ಗದ್ಯ ಪದ್ಯ ಕವಿತಾ ಪ್ರಪೂರ್ಣ ಸಕಲ ಸದ್ಗುಣ ಭೂಷಣ ಸದ್ಧರ್ಮ ಸಂಭಾಷಣ ಪರಮ ಭಾಗವತ ಪುಲಕಿತ ಚೇತನ ಪರಮ ಭಾಗವತ ಪುಲಕಿತ ಚೇತನ ಶ್ರೀ ಭಾಗವತ ರಥಕೇತನ ಭಕ್ತಿಭಾವ ನಿಕೇತನ ಭಕ್ತಪೋತನ 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 ಮಹಾಪಂಡಿತ ವಂಶ ಮಂಡಿತ ನಿರ್ಧನ ವ್ಯವಸಾಯ ವಸುಧಾ ನಿಜ ಕುಟುಂಬ ವರ್ಧನ ಮಹಾಪಂಡಿತ ವಂಶ ಮಂಡಿತ ನಿರ್ಧನ ವ್ಯವಸಾಯ ವಸುಧಾ ನಿಜ ಕುಟುಂಬ ವರ್ಧನ ಶ್ರೀನಾಥ ಕವಿ ಚಂದ್ರ ಬಾಂಧವ್ಯ ಬಂಧನ ಶ್ರೀನಾಥ ಕವಿ ಚಂದ್ರ ಬಾಂಧವ್ಯ ಬಂಧನ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪದಾಂಬುಜಾಂಕಿತ ಜೀವನ ಯಶೋಧನ ಭಾಗವತ ರಥ ಕೇತನ ಭಕ್ತಿ ಭಾವನಿಕೇತನ ಭಕ್ತಪೋತನ 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 ತರಮಾ ಅವನಿ ಪೈನ ವಶಮಾ ಅಂಚು ಚೂಡಗಲಮಾ ರಾಮನಾಮ ಮಹಿಮಾ ಮನಕು ತಿಳಿಯ ತರಮಾ ಅವನಿ ಪೈನ ವಶಮಾ ಅಂಚು ಚೂಡಗಲಮಾ ಚೂಡಾಲಿ ಅಂಟೇನು ಚಾಲದೊಕ್ಕ ಜನ್ಮ ಚೂಡಾಲಿ ಅಂಟೇನು ಚಾಲದೊಕ್ಕ ಜನ್ಮ ರಾಮ ರಾಮ ಅಂಟೇನು ಲೇದು ಇಂಕೊಕ ಜನ್ಮ ಲೇದು ಇಂಕೊಕ ಜನ್ಮ ರಾಮ ರಾಮ ಅಂಟೇನು ಪ್ರೇಮಾಂಜಿತಂ ರಾಮ ರಾಮ ಮೊಕ್ಕಟೆ ಪ್ರೇಮಾಂಜಿತಂ ರಾಮ ರಾಮ ಅಂಟೇನು ಪ್ರೇಮಾಂಜಿತಂ ರಾಮ ರಾಮ ಮೊಕ್ಕಟೆ ಪ್ರೇಮಾಂಜಿತಂ ಬ್ರಹ್ಮಕೈನಾದೇಲೆ ತಾರಕ ಮಂತ್ರಂ ಸೃಷ್ಟಿನಂತ ಇಲಾಗ ತಿಪ್ಪೆ ಯಂತ್ರಂ ಒಕ್ಕಸಾರಿ ಮನಸ್ಸುನೋನ ತಲಚಿನಂತ ಮಾತ್ರಂ ಸೂರ್ಯಚಂದ್ರುಲೈನ ಧರಿಂಚೇಟಿ ಸೂತ್ರಂ ಇಂತ ಕನ್ನ ಲೇದುಲೇ ಅಂತ ಗೊಪ್ಪ ಸ್ತೋತ್ರಂ ರಾಮನಾಮ ಮೊಕ್ಕಟೇ ರಾಮದಯಾ ಪಾತ್ರಂ ರಾಮದಯಾ ಪಾತ್ರಂ ವಾಲ್ಮೀಕಿ ಕಲಮು ಲೋನ ಬಲಮು 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 ಭಿನ್ನ ಮಾಡ ಕಳ್ಳಲೋನ ಜಲಮು 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 ವಾಲ್ಮೀಕಿ ಕಲಮು ಲೋನ ಬಲಮು 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 ಭಿನ್ನ ಮಾಡ ಕಳ್ಳಲೋನ ಜಲಮು 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 ರಾಮನಾಮ ಮಹಿಮಾ
మనకు తెలియతరమా అవని పైన వశమా అంచు చూడగలమా మనిషి జన్మ ఎందుకు తీరని శాపం రామ రామ శబ్దంతో తీరును తాపం అంతమౌను అంతలోనే అంతులేని పాపం ఎంత ఎంత చింతలోన అంతమవని దీపం భూమినంత కమ్మేసే ప్రేమాగరు ధూపం రామనామొక్కటే రాముడైన రూపం రాముడైన రూపం పవన సుతుని గుండెలు మారు రాగుతుంది పవని ఉన్న వరకు కారు సాగుతుంది పవన సుతుని గుండెలు మారు రాగుతుంది పవని ఉన్న వరకు కారు సాగుతుంది రామనామ మహిమ మనకు తెలియతరమా అవని పైన వశమా అంచు చూడగలమా రామనామ మహిమ మనకు తెలియతరమా అవని పైన వశమా అంచు చూడగలమా ఎలా సాగుతోంది నీ కావ్య రచన వ్యవసాయం? తమకు తెలియంది ఉంది బాబాయ్ గారు. పల్లకి ఎక్కుతావా బ్రాహ్మణ వ్యవసాయం చేస్తావా అంటే పల్లకి ఎక్కితే కుదుపుతుంది, బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను అన్నట్ట వెనకటికి ఎవరు. అలా సాగుతోంది నా వ్యవసాయము కవితా వ్యవసాయమును. అచ్చరాని కవిత్వాలు మనకొద్దు నాయనా. మీ నాన్నగారులా ఏ రాజుగారినైనా ఆశ్రయించి బమ్మెరవారి ఇంటి పేరుకున్న అమాత్య బిరుదాన్ని నిజం చేయరా నిలుపుకోరా అంటే వినిపించుకోడు. సంపాదించిన నాలుగు కాసులు తాటాకులకు కరక్కాయలకే సరిపోతుంది. అత్తయ్య గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇది వరస, వీడినేమీ అననివ్వదు. దీని మంచితనం పొదుపరితనమే బమ్మెరవారి పరువుని వీధి పాలు కాకుండా కాపాడుతుంది. అందుకే కదమ్మా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మేము ఈనాడు ఒంటి మిట్టలో నాలుగు మెతుకులు తింటున్నాం అంటే కారణం మీ వారు కేతనామాత్యులే. మేము మా పిల్లలు ఆ జన్మాంతం వారికి రుణపడి ఉంటాం. ఇలా అంటున్నా నేమనుకోవద్దు. తమ కుటుంబం మంచి చెడ్డల గురించి నేనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. మీకంతగా ఇబ్బంది అనిపిస్తే క్షమించాలి. ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం నాకు నాకే కాదు మా బమ్మెరవారికి తెలియదు. ఈ ఒంటిమిట్ట రాముడికి మా ఇంటికి ఉన్న అనుబంధమే ఏడాదికి ఒకసారైనా నన్ను ఇలా తీసుకొస్తుంది. తమ దగ్గర ఏదైనా తీసుకుని నేను ఈ రాకపోకలకి భంగం కలిగించుకోలేను. ఆ రాముడికి దూరము కాలేను. నీ యోగ బిడ్డవనిపించావు పోతున్నా. నాకు మీ నాన్నగారికి ఉన్న అనుబంధాన్ని బట్టి మాట్లాడేనే గాని నిన్ను చిన్నబోచాలని కాదు. మనసు కష్టపెట్టుకోకే. ఎంత మాట, వాడి మాటలేమీ లెక్క పెట్టకండి. మీకు మా వారికి ఉన్న అనుబంధం నాకు తెలుసు. మరి వెళ్ళొస్తాం బాబాయ్ గారు. శ్రీరామ కరుణా కటాక్ష ప్రాప్తి రస్తు అఖండ ఐశ్వర్య సిద్ధిరస్తు. వెళ్ళొస్తామండి. అలాగే అండి. రామాయ రామచంద్రాయ రామభద్రాయ హరే రామ హరే రామ రామ రామ.
వాసుదేవా, శ్రీరామచంద్ర, చూసుకొని నడవాలమ్మా. గతాన్ని చూస్తూనే నడుస్తున్నాను నాయన. గతమా? ఏమిటో దత్తయ్య గారు? అబ్బాయి బాధపడతాడు. ఎందుకులే అమ్మా, నా జ్ఞాపకాలు నాలోనే ఉండని. నన్నేమీ అనుకోడు, చెప్పున్నానమ్మా. చెప్పడానికి ఏముంది నాయన, మీ తాతగారు ఉన్నప్పుడు ఇదే దారిలో మీ నాన్నను తీసుకుని పుట్టింటి నుంచి బంగారపు టడ్డల పల్లకీలో ఇలాగే వచ్చాను. అది గుర్తుకొచ్చింది. ఈవేళ ఇదే దారిలో నడిచి వెళుతున్నాం. గతం ఎంత గొప్పదో. మరి ఆ పల్లకి ఆ గుర్రేనానమ్మా? మీ తాతగారి పోయిన పక్షం రోజుల్లోనే ఆ గుర్రం కూడా పోయింది. ఇక బంగారపు టడ్డల పల్లకి కుటుంబ పోషణకి కరిగిపోయింది. అయ్యో పాపం, ఆ గుర్రం ఎందుకు చచ్చిపోయింది నానమ్మా? విశ్వాసమర్రా విశ్వాసం. మనిషికి లేనిది జంతువుకున్నది అదే. మరి ఆయనతో అనుబంధం పెంచుకున్న ఆ గుర్రం ఆయనతోటే వెళ్ళిపోయింది. కానీ మీ తాతయ్యతో తాళి కట్టించుకున్న నేను ఆ తాళిని తెంచి పారేసేనే గాని ఈ సంసార బంధాన్ని తెంచుకోలేకపోయాను. ఇదిగో ఇక్కడే మీతో పాటే ఇలా ఉన్నాను. బావుందమ్మా, పసిపిల్లలకి నీ వేదాంతం ఏమర్థమవుతుంది? అయినా ఆ రాముడంతటి వాడికి వనవాసం తప్పలేదు, మనమెంత చెప్పు. బావుంది నాయన, ఏమిటో నీ రాముడు గోల. నువ్వు కనిపించని ఆ రాముడు గురించి ఆలోచిస్తున్నావు, నేను కనిపించే నా మనవల గురించి ఆలోచిస్తున్నాను. బంగారపు టడ్డల పల్లకీ కాకపోయినా నా కోడలు మనవలు మామూలు పల్లకీలోనైనా ఊరేగుతుంటే చూడాలని ఉంది. నా ఆశ నెరవేరుతుందో లేదో. అమ్మా, ఆ ఒంటిమిట్ట కోదండ రాముడు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. పద పదండి. అమ్మా నారాయణ, వాసుదేవ, అమ్మా నారాయణ, అమ్మా. ఇంకెంత దూరం నాయనా? వచ్చినంత దూరమేనమ్మా. నేను నడవలేకపోతున్నాను నాన్న. కాస్త ఓపిక చేసుకో అమ్మా, ఇంకా రెండు కోసులే. అబ్బా, ఇంకా రెండు కోసులే. ఇందుకే వద్దు నాయనా అన్నాను, విన్నారా? ఇప్పుడు నడవలేనా నేడిస్తే ఏం లాభం? బావుందే నీ వరుస, పిల్లలు ఇంత దూరాభారం నడవగలరా ఏమిటి? ఎక్కడైనా కాసేపు కూర్చుంటే అలసట తీరుతుంది. ఓపిక చేసుకుని నాలుగడుగులు వేస్తే ఇంటికి చేరిపోతాం. ఇక్కడెక్కడైనా ఆగిపోతే పిల్లలతో చీకటి పడితే అడవి దాటడం కష్టమవుతుంది. చీకటి పడితే ఎవరింట్లోనైనా తలదాచుకుందాం నాయన. పిల్లలు నడవలేమని గోల చేస్తున్నారు. అక్కడ ఏదో మండపం కనిపిస్తుంది, కాసేపు కూర్చుని వెళదాం. సరే, రెండర్రా పిల్లలు నడవరా. చూసమ్మా, శ్రీరామచంద్ర వీళ్ళ మొహాలు చూడు నాయన ఎలా వాడిపోయాయో. పాపం సింగన్న బండి తోలుకొస్తానన్నాడు, మొహాటానికి పోయి వద్దన్నావు. ఇప్పుడు చూడు అమ్మా, ఒకరి రుణాన పడి ఉండడం నాకు ఇష్టం ఉండదు. శ్రీరామచంద్ర, నువ్వే రక్షించాలి. పెద్ద ముండాదాన్ని ఏమా, నేను నడవలేకపోతే ఎక్కువగా ఉందా? పిల్లలు నడవలేకపోతున్నారు. ఇంటికి ఎలా చేరతామో ఏమిటో, అంతా రాముడు దయ. పిల్లల్ని నా భుజాన ఎత్తుకుని తీసుకురమ్మంటారంటి బాబయ్య. తమరు? నా పేరు హనుమంత్ బాబయ్య. సీతారాములోని పెళ్లి పూజకి సీతమ్మ తల్లిని రామయ్య తండ్రిని ఈ భుజాల మీద ఎత్తుకుని ఊరంతా తిప్పుతాను బాబయ్య. తమరికి అభ్యంతరం లేకపోతే
ఈ పసులను కూడా ఆ హనుమంతులోరు రామలక్ష్మణుల్ని భుజానెక్కించుకుని సముద్రాన్ని అవలీలగా దాటేసినట్టు మీ పిల్లల్ని కూడా మీ ఇంటి దగ్గరికి చేరుతా బాబయ్య. మీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమేముంది బాబయ్య? పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటారు. మీరుండండి బాబయ్య. అండర్రా పిల్లలు, ఇలా నా భుజాన వచ్చి కూర్చోండి. ఎంచక్క మనం రాములోరి కథను చెప్పుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా? ఆదుకోరమ్మని నోరార పిలిచితే తోడుగా వచ్చేటి సాకేత రామా రామా. అభయమిచ్చేవాడు భయము తీర్చేవాడు, అభయమిచ్చేవాడు భయము తీర్చేవాడు. మన రాముడేవాడు మన నడకలో తోడు. ఏడేడు లోకాలు ఏలేటివాడు, ఎదురంటూ లేనట్టి విలుకాడేవాడు. పుట్టాడు పాయసమివాడు, చంద్రుణ్ణి అడిగాడు రామచంద్రుడేవాడు. యాగాన పుట్టాడు పాయసమివాడు, చంద్రుణ్ణి అడిగాడు రామచంద్రుడేవాడు. కైకవుడినే ఆడి వాసిష్ఠు దరిజేరి ఎన్నెన్నో కళలతో వన్నె తెరాడు. దశరథుని ప్రాణమై నిలిచాడు. రామం జగన్నామం, రామం ప్రాణప్రణవం, రామం జగన్నామం, రామం ప్రాణప్రణవం. ఏడేడు లోకాలు ఏలేటి వాడు, ఎదురంటూ లేనట్టి విలుకాడేవాడు. కౌసుకుని చేరాడు అస్త్రాలు నేర్చాడు, మారీచ నీచుల మదమునచాడు. మునుల దీవెనలొంది మిథిలాపురి చేరి శివధనువునే ఎక్కు పెట్టాడు. సీతమ్మని చేపట్టాడు, సీతమ్మని చేపట్టాడు. రామం జగన్నామం, రామం ప్రాణప్రణవం, రామం జగన్నామం, రామం ప్రాణప్రణవం. కమ్మ కోరికై కానలకు కదిలాడు, ప్రాణము సీతను ఎడబాసి అవిశాడు. కైకమ్మ కోరికై కానలకు కదిలాడు, ప్రాణము సీతను ఎడబాసి అవిశాడు. సుగ్రీవు
స్నేహాన హనుమ సేవలలోన చంద్రాన వారధే కట్టాడు రావణుని శిరసులను కొట్టాడు వాడు పుణ్యవతి సీతని జగతి తాడాడు తన ప్రజను పాలింప అయోధ్య చేరాడు రామరాజ్యం అంటే భూలోక స్వర్గమని యుగములకు తాటి చెప్పాడు యుగపురుషుడై భువిని నిలిచాడు యుగపురుషుడై భువిని నిలిచాడు రామం జగన్నామం రామం ప్రాణప్రణవం రామం జగన్నామం రామం ప్రాణప్రణవం రామం జగన్నామం రామం ప్రాణప్రణవం రామం జగన్నామం రామం ప్రాణప్రణవం నారాయణ అమ్మయ్యా కొంపకి చేరాం. సమయానికి దేవుళ్ళ ఈ హనుమంతు పిల్లల్ని భుజాన్ని ఎక్కించుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పసివాళ్ళు ఈ చీకట్లో నడవలేక నానా అవస్థలు పడేవాళ్ళు. సరే సరే లోపలికి పదండి, నువ్వు కూడా కాస్త కాళ్ళు కడుక్కొని అయినా ప్రసాదం పెడతాను. అలాగే మా అమ్మగారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. పదండ్రా పిల్లలు, స్నానం చేసి ఓ ముద్ద తిని పడుకుందురు గాని. వద్దన్నా వినకుండా, మా పిల్లల్ని భుజాల మీద మోసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు కృతజ్ఞతలు చెప్పాలంటే నువ్వొక మహత్కార్యం చెయ్యాలి. మహత్కార్యమా? తమరు నీ సందేహ నివృత్తి తర్వాత చేస్తాను. నువ్వు నాకొక కావ్యాన్ని రాసి నా శ్రీరామచంద్రమూర్తికి అంకితమిస్తానని మాటివ్వు. సరే, కానీ ఏం రాయమంటారు? ఎవరి మీద రాయమంటారు? దీనజనోద్ధరణ కోసం దశావతారాలను ధరించిన శ్రీమన్నారాయణుడి దివ్యగాథను కమనీయంగా రమణీయంగా వ్రాయి. ఆ భగవంతుడి కథే భాగవతం కావాలి. భాగవతం అంటేనే ఆ భగవంతుడి కథ కావాలి. దానిలో ఒక స్కంధం సంపూర్ణంగా నా రామచంద్రుడి మీద ఉండాలి.